మోరంచపల్లి గ్రామం తీసుకుంటే అది పూర్తిగా మునిగిపోయింది. దాదాపు 69 చెరువులు ఓదానికోటి ఒకదానికోటి తెగిపోయి అవన్నీ కూడా ఒకసారి వచ్చి గ్రామం మీద పడ్డాయని చెప్తా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం గత 9.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే మీడియం మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ చెరువులు కానీ మరమ్మతులు చేసుకోవటం లేకపోతే యాన్యువల్ మెయింటెనెన్స్ చేయకపోబట్టి ఆడ జమ్ము పెరిగి గడ్డి అడ్డం పడి చెట్లు పెరిగి వచ్చే వరద వస్తున్న దాన్ని ఫ్రీ ఫ్లో లేకపోబట్టి ఇవన్నీ తెగిపోయినాయని చెప్తా ఉన్నారు. కేవలం మిస్మేనేజ్మెంట్, ఉన్న ప్రాజెక్టుల్ని యాన్యువల్ మెయింటెనెన్స్ కోసం రూపాయి ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయబట్టే ఈరోజు గతంలో ఉన్నటువంటి మైన్ ఇరిగేషన్ పాయింట్స్ చెరువులు కానీ మిగతా ప్రాంతాల్లో కానీ పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అట్లాగే అక్కడక్కడ వాగుల పైన వీళ్ళు కట్టినటువంటి చెక్ డ్యామ్స్ సాంకేతిక పరమైనటువంటి ఆలోచనతో కాకుండా కేవలం రాజకీయ పరమైనటువంటి అవసరాల కోసం ఎక్కడ వాళ్ళు అక్కడ చిన్న రిప్రజెంటేషన్ తీసుకొని వస్తే దానికి చెక్ డ్యామ్ కట్టేస్తున్నాం అని చెప్పేసి డబ్బులు శాంక్షన్ చేసి రాజకీయ నాయకుల అవసరాల కోసం కట్టేసి వదిలేశారు. సాంకేతికంగా ఆ చెక్ డ్యామ్స్ కట్టేటప్పుడు అటు ఇటు కోత కోసుకోకుండా ఉండటానికి కావాల్సిన రిటైనింగ్ వాల్స్ కట్టకపోవటం వలన పెద్ద ఎత్తున చాలా చోట్ల చివరికి మానేరు పైన కట్టినటువంటి చెక్ డ్యాములు కూడా ఆ పక్కనన్నీ కోసుకొని పోయి చాలా ప్రమాదాలు జరిగాయి. కిన్నెర్సాని ప్రాజెక్టు పైన కట్టినటువంటి నాగారం దగ్గర కట్టినటువంటి చెక్ డ్యామ్ కూడా 2 సంవత్సరాలు కూడా కాల సంవత్సరం పూర్తిగా కొట్టుకొని పోవటమే కాకుండా పక్కన రిటైనింగ్ వాళ్ళు లేపబట్టి ఆ పక్కన ఉన్న ఒడ్డంతా కోసుకునే గ్రామానికి కూడా ఇబ్బంది పడ్డది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ అవసరాల కోసం కట్టినటువంటి చెక్ డ్యామ్స్ ఇంజనీరింగ్ వ్యవస్థ యొక్క ప్రణాళికతో కాకుండా కేవలం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం లేకపోతే ఆర్థికపరమైన అవసరాల కోసం రిప్రజెంటేషన్ తీసుకొని రావటం వీళ్ళు కట్టడం వదిలేయటం వలన ఈరోజు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. చివరికి కాళేశ్వరం కూడా ఇంజనీరింగ్ వ్యవస్థ టెక్నికల్గా లోతుగా అధ్యయనం చేయకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు వారికి నాకు తెలిసి ఎటువంటి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉందని నేను అనుకోవట్లే. ప్రాజెక్టులకు సంబంధించి వారు వారే సొంత కూర్చొని డిజైన్ చేశారట. గతంలో ఇంజనీర్లు డిజైన్ చేసినటువంటి ప్రాణయుత చేవెళ్ళను కానీ ఇందిరా సార్ కానీ రాజీవ్ సార్ కానీ వాటిని గాలికి వదిలేసి ముఖ్యమంత్రి గారే రాత్రిపూట డిజైన్ చేసి దాదాపు 80,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి 3 చెక్ డ్యాములు లాంటివి గోదావరి మీద కట్టడం వలన వాటితో పొలాలకు నీళ్లు రాకపోగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మంత్రి శాసనసభ నియోజకవర్గంలో కాటారం లాంటి మండలాలు కానీ లేకపోతే చెన్నూరులో ఉన్నటువంటి మండలాలు కానీ మంచిర్యాలలో ఉన్న మండలాలు కానీ ముంపుకు గురైపోయి లక్షలాది ఎకరాలు గల్లంతైపోయిన పంట అంతా